హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, గైస్ ఐసిఐసిఐలో మీరు బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నట్టయితే ఇవిడైతే మీకు డ్యామ్షూర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం హెచ్పి క్రెడిట్ కార్డు అయితే మాట్లాడుకుందాం. జనరల్గా ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో మనకు రెండు రకాల హెచ్పి క్రెడిట్ కార్డ్స్ అయితే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటిది హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్, మరి ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకోబెట్టువంటి హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్. గైస్ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఒక మంచి వీడియో అయితే చేశాను, సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను, కాబట్టి దాన్ని వెళ్ళి మీరు చూసుకోండి. నా దగ్గర కూడా ఆల్రెడీ కార్డ్ అయితే ఉంది గైస్. మరి ఇప్పుడు హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇలాంటి ఈ రెడ్డి క్రెడిట్ కార్డ్స్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, సో ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కూడా మీకు చెప్పేస్తాను గైస్. మరి ఈ క్రెడిట్ కార్డు ఎందుకు చెప్తున్నారంటే, సో చాలామంది కమెంట్ సెక్షన్లో చెప్తున్నారు వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ రికమెండేషన్లో వస్తుంది, అలాగే ఏజెంట్ ద్వారా కాల్ వచ్చినప్పుడు కూడా ఫీల్ క్రెడిట్ కార్డ్ కావాలంటే దీన్ని రికమెండ్ చేస్తున్నా అని చెప్పి. సో ఒకసారి మీరు దీని ఫీచర్స్ అయితే చూడండి, మీకు నచ్చినట్టయితేనే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఆలోచించకుండా ఆ ఫీచర్స్ అయితే చూద్దాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ మనం లోన్ సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటా, అలాగే మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో చేసుకోవచ్చు. మరి మ్యాటర్లో వచ్చినట్టయితే హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్ గైస్ ఇది మనకి రెండు వేరియంట్లో అయితే వస్తుంది. మొట్టమొదటి వీసా వేరియంట్, అలాగే మాస్టర్ వేరియంట్. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి కూడా మనకి ఫీచర్స్ అయితే ఒకటే రకంగా ఉంటాయి. గైస్ ఇక్కడ మనకి ఇంకొక వేరియంట్ అయితే అప్లికబుల్లో లేదు, అంటే మనకి అవైలబుల్ లేదనమాట, అదే రూపే వేరియంట్. జనరల్గా ఐసిఐసిఐ కోరల్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్టయితే అది రూపే వేరియంట్లు అయితే ఉంటుంది, కానీ హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్ రూపే వేరియంట్లు అయితే లేదు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఐసిఐసిఐలో మనం మాట్లాడబడిన క్రెడిట్ కార్డు పేరు క్లియర్ కట్ చెప్తున్నా, హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్. జనరల్గా ఐసిఐసిఐ కోరల్ క్రెడిట్ కార్డ్ వేరే ఉంటుంది, హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ కూడా వేరే ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్. ఇది వీసా అండ్ మాస్టర్ వేరియంట్ మాత్రమే లభిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం 100 రూపీస్ కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని స్పెండ్ చేసామంటే 2 ఐసిఐసిఐ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి లభిస్తూ ఉంటాయి. ఇది అన్లిమిటెడ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, మనం ఈజీగా వీటి ద్వారా చేసుకోవచ్చు. ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా, ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ప్రతిదానికి 100 రూపాయలు మీరు స్పెండ్ చేశారంటే 2 రివార్డ్ పాయింట్స్ అయితే మనకు వచ్చేస్తాయి. మరి దీని తర్వాత ఇక్కడ మనకు 3.5% వరకు ఫ్యూయల్ మీద సేవ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి రివార్డ్ పాయింట్స్ రూపంలో రావడం జరుగుతుంది గైస్. సో ఎలా అంటే 2.5% డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది మీకు, అంటే రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వివర్. ఫ్యూయల్ సర్చార్జ్ వివర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియకపోయినట్టయితే మీరు ఏదైనా పెట్రోల్ అవుట్లెట్ వెళ్ళి అక్కడ మీ క్రెడిట్ కార్డు యూస్ చేస్తారంటే 100 రూపాయలు మీరు పెట్రోల్ కొట్టారంటే 101 రూపాయలు తీసుకుంటారు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది 1 రూపాయి అనేది. సో ఆ 1 రూపాయి అనేది ఫ్యూయల్ సర్చార్జ్ అనమాట. ఆ సర్చార్జ్ అనేది మీకు వెనక్కి అయితే వచ్చేస్తుంది గైస్ ఈ క్రెడిట్ కార్డు యూస్ చేసుకున్నట్టయితే. ఇన్ఫ్యాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఫ్యూయల్ సర్చార్జ్ వేరు 1% అయితే ఉంటుంది, కానీ లిమిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీరు మినిమం ట్రాన్సాక్షన్ 400 పైన చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే 4000 మధ్యలో చేసినప్పుడు మాత్రమే ఆ ఎక్స్ట్రా 1% మీకు పడి ఉంటుంది కదా, అది వేవ్ ఆఫ్ అయితే అంటే వెనక్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అది కూడా మాక్సిమం 1 బిలియన్ సైకిల్కి 100 రూపీస్ మాత్రమే వీలైతే వేవ్ ఆఫ్ చేయగలరు. ఇక దీని తర్వాత మనకి 2.5% ఆల్రెడీ రివార్డ్ పాయింట్స్ అని చెప్పాం కదా, ఇది ఫ్యూయల్ మీద పర్చేస్ చేసినందుకు కానీ వస్తుంటాయి. ఇంకా అలా కాకుండా మీరు వేరే పర్చేస్ చేసినట్టయితే మీకు 2 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి గైస్. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2.5% మనకి ఫ్యూయల్ మీద మనకి బ్యాక్ అయితే వచ్చేస్తుంది కదా, అది కూడా 100 వరకు మీకు క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే 100 రూపీస్ మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ అయితే దాంట్లో అర్న్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత మీరు 2.5% ఫ్యూయల్ మీద మీరు సేవ్ చేసుకోవాలనుకున్నట్టయితే మినిమం 500 రూపీస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అది చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు గైస్. సో ఇవి దీని యొక్క రివార్డ్ పాయింట్స్ అనమాట. మరి దీని యొక్క జాయినింగ్ ఫీ అలాగే ఛార్జెస్ చూసినట్టయితే 199 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అవుతుంది. సో ఇది జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది గైస్. మరి మీరు యాన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరం లోపల ఒక 50,000 కనుక మీరు స్పెండ్ చేశారంటే ఈజీగా ఈ 199 రూపీస్ మీరు కట్టాల్సి పని అయితే ఉండదు. సో బేసిక్గా చూసినట్టయితే ఇది దీని యొక్క ఫీచర్స్, తర్వాత రివార్డ్ సెక్షన్ అనమాట. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఈజీగా అయితే ఉంటుంది. 21 ఇయర్స్ కంటే ఎబో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్ ఎవరైనా దీనికి అప్లికబుల్ అవుతారు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఈజీగా అయితే ఉంటుంది గైస్. మీరు సాలరీ పర్సన్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేదంటే బిజినెస్ ఉమెన్ కావచ్చు, బిజినెస్ పర్సన్ ఎవరైనా కావచ్చు, హౌస్ వైఫ్స్ ఎవరైనా దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఇక మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక మినిమం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నట్టు సరిపోతుంది. అలాగే సిబిల్ స్కోర్ మీరు కొంచెం బెటర్గా పెట్టుకున్నట్టయితే, ఒక 750 ప్లస్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా మీకు అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా, సిబిల్ మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీ క్రెడిట్ కార్డ్స్ అనేవి అప్రూవల్ అయితే వచ్చేస్తుంటాయి. సో ఇదనమాట ఈ కోరల్ హెచ్పిసిఎల్ క్రెడిట్ కార్డ్ సంబంధించి.
మరి దీంట్లో అడ్వాంటేజ్ మాట్లాడాం కదా. సో డిసడ్వాంటేజెస్ ఏంటనేవి ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో రూపే వెరైటీ అయితే లేదు. జనరల్గా హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డులో మనకు రూపే వెరైంట్ అయితే అవైలబుల్ వచ్చింది, నా దగ్గర వీసా వెరైంట్ అయితే ఉంది గైస్. సో రూపే వెరైంట్ కూడా సేమ్ 500 రూపీస్ ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. కానీ దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే అంటే కోరల్ హెచ్పిసిఎల్ క్రెడిట్ కార్డ్తో హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ని కంపేర్ చేసుకున్నట్టయితే మనకు 2.5% మాత్రమే ఇక్కడ మనకి రివార్డ్ పాయింట్ ప్రాబ్లం జరుగుతుంది, అంటే ఫ్యూయల్ పర్పస్ మీద. ఇక హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ అయితే మనకు 5% వరకు ఇక్కడ ఆల్మోస్ట్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందులో కూడా సేమ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఉంటుంది, 4% మనకు వాల్యూ బ్యాక్ రూపంలో అయితే వచ్చేస్తుంది గైస్. మళ్ళీ ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు హెచ్పిసిఎల్ యొక్క అవుట్లెట్లో వెళ్ళి అక్కడ పిఓఎస్ మిషన్ ఏదైనా కావచ్చు, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, సో పిఓఎస్ మిషన్ సర్చ్ చేసుకున్నట్టయితే మీకు రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మీ యొక్క అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. అది స్పెసిఫిక్ పిఓఎస్ మిషన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు అని కండిషన్స్ అయితే చెప్పలేదన్నమాట. ఇక దీంతోపాటు మనకు ఈ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అలాగే మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసి కూడా ప్రొవైడ్ చేస్తారు క్వార్టర్కి ఒక చొప్పున, కానీ మినిమం లాస్ట్ 3 మంత్స్లో ఒక 35,000 అనేది మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఈ విధంగా డీటెయిల్గా దాని గురించి అయితే వీడియో చేశాను. సో ఇవన్నీ కూడా దీంట్లో లేవన్నమాట, ఎందుకంటే హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే మనకి ఛార్జ్ చేస్తారు, కానీ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి 500 రూపీస్ ప్లస్ ఛార్జ్ చేస్తారు గైస్. సో ఇది అనమాట రెండింటి డిఫరెన్స్. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ దీంట్లో లేవని చెప్పాను కదా, ఎవరైనా సరే ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎయిర్ ట్రావెల్ లాంటివి దీన్ని అయితే స్కిప్ చేసుకోండి. ఇది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ మాత్రమే. మరి ఎందుకు చెప్తున్నా అంటే మీరు తీసుకునే ముందర మీకు ఎప్పుడైనా రికమెండేషన్ వచ్చింది అనుకోండి, లేదంటే మీరు తీసుకోవాలని ఏమైనా ఆలోచన ఉన్నట్టయితే ఫ్యూయల్ పర్పస్ కోసం కేవలం 200 రూపీస్ పెట్టి ఈ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెటర్ కార్డ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి. సో భారత్ పెట్రోలియం అవుట్లెట్స్ మీరు పర్చేజ్ చేసుకున్నట్టే ఆల్మోస్ట్ అక్కడ 3.5 రూపీ మన క్యాష్ బ్యాక్ రూపీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అది బెటర్గానే వర్క్ చేస్తుంటుంది. సో యాక్సిస్ ఒక ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది కూడా బెటర్గానే వర్క్ చేస్తుంది. ఇంకా హెచ్డిఎఫ్సిలో ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యూయల్ పర్పస్ కోసం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై చేసుకొని మీకు నచ్చినటువంటి కార్డు అయితే తీసుకోండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అడిగినట్టయితే హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్ అనేది బేసిక్ లేదా ఎంట్రీ క్రెడిట్ కార్డ్స్ అనమాట. మీకు ఏ క్రెడిట్ కార్డ్ ఇంతవరకు రాలేదు, మనకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీని అయితే ట్రై చేసుకోండి భయ్యా. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవసరం ఉన్న వాళ్ళు అయితే ట్రై చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను, యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా దీని అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.